करीमनगर टीआरएस लो राजकीय वेड़े किंदी टीआरएस कॉर्पोरेटर भर्ता मंत्री पै मात्लाडिना आडियो कलकल रेपुतोंदी। ई आडियो तो पार्टी लोनी विभेदालु रच्चकेक्कै माजी मेयर रवींदर सिंग आयन कुटुंबानी टीआरएस नुंची सस्पेंड चेयालनी अधिष्ठानानिकी फिर्यादुलु वेल्लुवेत्तुतुन्नायि। सीएम केसीआर पार्टी वर्किंग प्रेसिडेंट केटीआर को करीमनगर टीआरएस कॉर्पोरेटर्लु फिर्याद चेशारु। माजी मेयर कुटुंबं ब्लाक్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు। ఇలాంటి వ్యక్తులను పార్టీలో కొనసాగించకూడదని కోరారు। వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్న కూతురు 49వ డివిజన్ కార్పొరేటర్ కమల్జీత్ కౌర్ భర్త సోహల్ సింగ్ నగరానికి చెందిన ఓ వ్యాపారితో ఫోన్లో మాట్లాడిన ఆడియో వైరల్ అయింది। పట్టణంలో అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారని కార్పొరేటర్ భర్త సోనాల్ సింగ్ చెప్పడం వివాదాస్పదమైంది। मंत्री गंगुला पाई कलेक्टर पाई चेसना व्याख्यलु कूडा चर्चनीयांशमय्याई। दींतो करीमनगर टीआरएस पार्टीलो वर्ग विभेदालु राजुकुन्नायि। करीमनगर टीआरएस कॉर्पोरेटर्लु माजी मेयर रवींदर सिंग 49वा डिविजन कॉर्पोरेटर कमलजीत कौर्नु पार्टी नुंची सस्पेंशन चेयालनी अधिष्ठानानिकी फिर्यादु चेशारु। వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నప్పటికీ వీళ్ళు ఇంట్లో కూర్చుని నెలకి 50000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు। ఇంట్లో ఉండి క్యాండిల్ మేకింగ్ బిజినెస్ చేస్తున్నారు। మీరు నేర్చుకోవాలా? మీరు చేయాలనుకుంటున్నారా? ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి। అన్న రాజుగారు ఫోన్ చేసిందా? నమస్తే। ఇప్పుడు ఈ మన పాత నీలకంఠం లైన్ మనదే కదా? అది పాత నీలకంఠం లైన్ మనదే అన్న। ఆడ డ్రైన్ తవ్విన కర్ణగ అసలు మా దోస్తు ఉన్నది అయితే యాక్చువల్ ఏమున్నది అంటే అన్న మన వాడల మనకు కొద్దిగా మంత్రి గారు సతాయిస్తాడుగా అయితే ఆ రోడ్ మొత్తం పందికొక్కు ఖరాబ్ చేసి మొత్తం సర్వనాశనం చేసిడు వాళ్ళు షాప్ వాళ్ళు వశపడతలే వాళ్ళం అయితే మేమే ఐడియాతో ఏం చేసినాం అంటే జేసీబీ తెచ్చి డైరెక్ట్ మొత్తం తవ్వేసినాం తవ్వేసి కమిషనర్ ఇంకా పడినాం అయితే కమిషనర్ ఏంటంటే సార్ మీరు మీకు ఎందుకు తొమ్మిది సార్ మీరు నాకు అడగండి తొమ్మిది అంటే అవన్నీ కాదు మాకు మూడు కట్టిస్తావా ఇవ్వాలి లేకుంటే మేము కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా కూర్చుంటాం అని చెప్పి కలెక్టర్ మన కమిషనర్ వార్నింగ్ ఇస్తాయని ఏమన్నా ఒక వారం రోజులు టైం ఇవ్వండి సార్ మెల్లగా నేను ఏం చేస్తా అంటే కలెక్టర్ గారికి ఒప్పిస్తా అంటే నువ్వు ఒప్పించేదేమన్నా మేమే మాట్లాడతామని డైరెక్టర్ రవీందర్ సింగ్ పోయి మాట్లాడాడు కలెక్టర్ తోని కలెక్టర్ ఒప్పుకున్నాడు కమిషనర్ ఒప్పుకున్నాడు ఈ మంత్రి ఏంటంటే ఇక మనకి ఏంటంటే మన వాడల ఆయన మనకు చిత్రహింసలు పెట్టాలన్నా దానికి అది ఏది ఏమైనా కానీ వాడు మనకు చిత్రహింసలు ఏం పెట్టేది కానీ మనమే చిత్రహింసలు పెడుతున్నాం మొత్తం ఒక్కొక్కళ్ళు పాయింట్ తీస్తున్నాం నిద్ర లేకుండా తీస్తున్నాం అయితే ఇప్పుడు ఇప్పుడు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు వినాయక చవితి వచ్చేసింది అని చెప్పి ఇంకా వినాయక చవితి ఇక్కడ చేస్తే గలీజ్ ఉంటది తప్పుగా అనుకుంటారు అని చెప్పి నిమ్మర్జనం కాగానే తెల్లారి ప్లాన్ వేసి ఏం వేసినాం అంటే వంట వర్క్ చేద్దాం కలెక్టర్ ఆఫీస్ కూడా చిల్లర చిల్లర చేద్దాం అని చెప్పి ప్లాన్ ఉన్నది దెబ్బకు కలెక్టర్ ఇజ్జత్ కుమార్ ఉరుక్కుంటూ వచ్చి ఆడ ఏసీ వేయాలి రోడ్ వేయాలి ప్లస్ డ్రైన్ వేయాలి అని చెప్పి చెప్పిన అయితే వాళ్ళు అక్కడ డిబ్రీజ్ ఉన్నది మొత్తం మట్టి గిట అవునవును అంటే తర్వాత నిమజ్జనం తర్వాత అవుతుందా అయితే ఆ మట్టి రావట్లేదు అనుకోండి ఆ రోడ్ పెద్దదైపోతుంది పెద్దదైపోతే మళ్ళా కలెక్టర్ గారు పట్టించుకోరు ఎందుకంటే పబ్లిక్ వస్తుంది పోతా ఉంటుంది ఆ రోడ్ జామ్ కావాలి చిల్లర చిల్లర కావాలి ధర్నా కావాలి ప్రెసర్లు వస్తే ఆ రోడ్డు మొత్తం ఇట్లా గజిగిజ కనిపించాలని చెప్పి మా మట్టి లావడతలేం కొద్దిగా ఒక ఒక నిమర్జనం అయిపోతే పెద్ద ఇష్యూ చేసేది ఉంది దానికి దేశి మళ్ళా డ్రైన్ ప్లస్ రోడ్డు పెట్టించుకుంటాం ఓకేనా ఓకే హలో అన్న రాజుగారు ఫోన్ చేసిందా నమస్తే ఇప్పుడు ఈ మన పాత నీలకంఠం లైన్ మనదే కదా అది పాత నీలకంఠం లైన్ మనదే అన్న ఆడ డ్రైన్ తవ్విన కర్ణగ అదే ఏం చేస్తారు మంత్రి గారి పైన మళ్ళా మాజీ మేయర్ బదనాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆ డివిజన్ లో వాళ్ళే నల్లాడని పైపులని రాత్రి రాత్రే పగలగొట్టి మన మంత్రి గారిని బదనాం చేయడానికి మేయర్ గారిని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ రోడ్ల వాళ్ళ డ్రైనేజ్ రోడ్లని వాళ్ళే జేసీబీతో తవ్వించేసుకొని మన మంత్రి గారు మన డివిజన్ ప్రజలకి మన మంత్రి గారిని బదనాం చేయాలని మన మంత్రి గారు ఆపుతున్నారని చెప్తున్నారు అలాంటి వారిని మన పార్టీలో ఉంచడం కరెక్టా మన అధిష్టానం మన పార్టీ అధిష్టానాన్ని మనం పార్టీ నుంచి తీసేయాలని కోరుతాము అలాగే సస్పెండ్ చేయాలని కోరుతాము
కమల్దీప్ గారు మన పార్టీ నుంచి గెలిచి మన పార్టీనే బద్నాం చేయడానికి చూస్తున్నారు. అలాంటి వాళ్ళని రాజీనామా చేయడానికి మనందరం డిమాండ్ చేద్దాం. గౌరవ మంత్రి వారుల మీద గౌరవ కార్పొరేటర్ భర్త అసత్య ఆరోపణలు చేస్తూ ఒక మాజీ మేయర్ గా ఉండి అతని కుటుంబ సభ్యులు ఇలాంటి ఆరోపణలు చేస్తా ఉంటాయి కూడా ఒక మాజీ మేయర్ గా దాన్ని ఖండించక దానికి ఆజ్యం పోసినట్టుగా ఈ రోజు చేస్తా ఉన్నారు. రవీందర్ సింగ్ గారు వారి కుటుంబ సభ్యులు ఈ రోజు ఆడియో బయటికి రావడం జరిగింది. ఇన్ని రోజులు నగరంలో అభివృద్ధి జరుగుతలే జరుగుతుంది మా డివిజన్ లో మాత్రం అభివృద్ధి జరుగుతలేదని చెప్పడం జరిగింది. ఒక సిగ్గుపడవలసిన విషయం ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఈ రోజు పార్టీకే అన్యాయం చేయాలని ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మనే నరకాలని ఆలోచన చేస్తున్నారు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి ప్రజాప్రతినిధి ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. ప్రజా బలం ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఆ కార్పొరేటర్ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశామని మీరే ఆడియో ద్వారా చెప్పడం జరిగింది. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ ప్రజల ప్రభుత్వ సొమ్మును ఇవాళ మీరు దుర్వినియోగం చేసినందుకు దానికి మీరు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. మన గంగుల కమలాకరణ మంత్రి గారి పైన మన మాజీ మేయర్ నాకు అని పంచదలేదు. ఎక్కడ పంచదలేదు. మంత్రి గంగుల కమలాకర్ తో తనకు ఎలాంటి పంచాయతీ లేదన్నారు మాజీ మేయర్ రవీందర్ సింగ్. పంచాయతీ లేనప్పుడు ఆడియో గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు ఆయన. నాకు అని పంచదలేదు. ఎక్కడ పంచదలేదు. మాకు మంచి మాట్లాడుకుంటే మంచిగా ఉంటాం. అదేం లేదు. నిన్న కూడా గణపతి గారు కూడా కలిసినాం. హోటల్ కూడా వచ్చిన పేపర్లలో అట్లేం లేదన్నా. పండుగలు కానీ మీటింగ్లు కానీ మంచితనం అనేది ఎప్పుడు మనతో ఉంటుంది అన్న. మనం అందరితో దోస్తారని చెప్తాం, అందరితో మంచుకుంటాము. దాంట్లో ఒకటే విషయము, మనం మనకు పని ఉన్నప్పుడు పని దగ్గర పోతాం. అంతే, మన పని ఉన్నప్పుడు పని తీసుకుంటాం. దాంట్లో పంచాయతీ మాకేం లేదు. పంచాయతీ లేదు మాకు పంచాయతీ ఉండదు. పంచాయతీ లేదు పంచాయతీ ఉండదు. దాంట్లో ఏం అనుమానం లేదు. నాకు అని పంచాయతీ లేదు. ఎక్కడ పంచాయతీ లేదు. మాకు మంచిగా మాట్లాడుకుంటాం, మంచిగా ఉంటాం. అదేం లేదు. మా వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నప్పటికీ వీళ్ళు ఇంట్లో కూర్చుని నెలకి 50,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇంట్లో ఉండి క్యాండిల్ మేకింగ్ బిజినెస్ చేస్తున్నారు. మీరు నేర్చుకోవాలా, మీరు చేయాలనుకుంటున్నారా? ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.